హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, చుట్టూ రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. అతి గొప్ప సక్సెస్ నాకంటే రమ్యను పెళ్లి చేసుకోవడం. అది వరం, దేవుడిచ్చిన వరం. సో ఆవిడ వచ్చింది. అప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్స్కి వెళ్తూ ఉంటే మన పుష్ప క్యాస్టింగ్ డైరెక్టర్ అనసూయని సజెస్ట్ చేసింది, అనసూయ బాగుంటుంది సార్ మీరు చెప్తున్నది, ఒక స్పైసీగా ఉండి ఎడ్యుకేటెడ్ అయ్యిండు, క్లాస్ ఉండి, ఒక ఆరా ఉన్న ఒక అమ్మాయి కోడల కింద కావాలి, ఆ అమ్మాయి మీద మన కోపం రాకూడదు, మనం ఆ అమ్మాయిని లవ్ చేయాలి, బట్ అట్ ది సేమ్ టైం తను చేయాలి ఒక ఎడ్జ్ నైఫ్ ఎడ్జ్ క్యారెక్టర్ అంటే అనసూయ అనగానే చాలా బాగుంటుంది. కానీ మన ఈ సినిమాలకి చేస్తుందా అనసూయ, అవన్నీ మనం భరించగలమా, అసలే ఫోన్లు పగలు కొడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది రోడ్డు మీద, ఎందుకు వచ్చి దేనిపై అయితే ఇమ్మీడియట్గా లేదు ట్రై చేద్దాం సార్ ఫోన్ నో అంటే నో అంటారా, సరే ఫోన్ చేస్తే 10 మినిట్స్లో వచ్చేసింది ఆఫీస్కి. మీరు అది ఏం చెప్పద్దు నేను చేస్తాను, కాదు క్యారెక్టర్ అది లేదు, మీరేం చెప్పద్దు నేను చేస్తున్నాను, సో నైస్ ఆఫ్ యూ. అండ్ రాహుల్ సిప్లిగంజ్, అలీ రజా అండ్ ఆదర్శ్ బాలకృష్ణ, వీళ్ళ ముగ్గురు బిగ్ బాస్లో రమ్య యాంకరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ 2 రోజుల ముందు వచ్చి మొత్తం అన్ని ఎపిసోడ్స్ నేను చూడాల్సి వచ్చింది, నేను చూడను ప్రోగ్రామ్. ఆవిడ చూస్తే మొత్తం అబ్జర్వ్ చేస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి చెప్పాలి ఎలా చేయాలి, నాగార్జున గారిది ఏదో గ్యాప్ వస్తే అది చూస్తున్నప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఆదర్శతో నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను. సో కానీ అక్కడ చూస్తుంటే దగ్గర దగ్గర 60 డేస్ 90 డేస్ 70 డేస్ ఆ కన్సిస్టెంట్గా అతను తట్టుకుంటున్న విధానం నచ్చింది, అతను ఊపికి నచ్చింది, అతని ఒక కలుపుకుపోయే ఒక నేచర్ నచ్చింది, ఒక సాఫ్ట్నెస్ నచ్చింది. అది భలే ఉన్నాడే నేను చూడలేకపోయినా, నేను ఎప్పుడు కొంచెం విలన్గా చూసేవాడిని, బాగున్నాడే కొడుకు కింద బాగుంటాడని అడిగితే ఇమ్మీడియట్గా ఆదర్శ్ టప్మంటా వచ్చాడు. అలాగే అలీ రజా, దాంట్లో ఏదో స్విమ్మింగ్ పూల్లో తోసేస్తే షర్ట్ పేసి తిరుగుతుంటాడు అందరి మధ్యలో, అప్పుడు ఫస్ట్ విజువల్ వచ్చింది వీడు కరెక్ట్, వీటితో సినిమాకి వెళ్దాం. అలాగే సో మెనీ థింగ్స్, ఆకలి శివప్రసాద్ గారు మన ఉత్తేజ్ ద్వారా వచ్చారు, నా నాటకాలే చాలా బాగా ఇదే అండి, సరికి భూపాల్ గడు మాది ఇదే కదా సడన్ గారు, శాస్త్రి గారి తర్వాత నేను గౌరవం ఇచ్చే ఒక రైటర్, ఆ టప్మంట ఏ చెప్పినా అన్నయ్యది అన్నయ్యది అని చెప్పి సరికి నానా రకాల హింస పెడతా ఉంటాడు అది వేరే విషయం. సో వీడైతే కరెంట్ ఫస్ట్ పాట కూడా నాకే రాశాడు, ఆ పాట రిలీజ్ అవ్వలేదు కానీ గోవిందరావు రోజులు ఊరినే గోవిందరావు చందమామ రిలీజ్ అయింది అదే. సో అండ్ రెచ్చగొట్టిన ఎరా మాటలు బాగా రాస్తున్నా పాట రాస్తావు, అదే ఫస్ట్ ఫిల్మ్ టప్మంట రాసిచ్చాడు, ఒక 5 మినిట్స్ రాని భలే ఉందని అనుకున్నా. అప్పుడు వీడు గుర్తొచ్చాడు వీడైతే కరెక్టు, ఆ మట్టి ఉంది అటు దగ్గర, ఆ మట్టి వాసన ఉంది అని పిలిపించి ఇలాగో నేను ఒక నటున్నాను స్టార్ట్ అవ్వాలరా పాట ఫార్మాట్లో వద్దు అంటే దాన్ని ఇమీడియట్గా ఒక 9 చరణాలు 10 చరణాలు రాశాడు. ఊరిని ఎంతెందుకు రా నాకు, ఏదో ఒక 4 చరణాలు అన్నాడు, లేదంటే దాని తర్వాత ఎవరు చెప్పాలి దీన్ని, జనరల్గా అంటే మంచి సింగరు, వాయిస్ డిక్షన్ అన్నీ బాగున్నాయని కాదు కాదు, నటు నేను ఒక నటుడిని చెప్పేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఒప్పుకోవాలి వాడు ఒక నటుడు అని. అండ్ ఒక దశాబ్దాల పాటు మొత్తం జనరేషన్ అన్ని రకాలుగాను యూనివర్సల్గా అటాచ్ అయ్యి ఉండాలి, అట్రాక్ట్ అయ్యి ఉండాలి, అండ్ మంచి స్పష్టమైన గొంతు ఉండాలి, అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ గొంతులో ఓన్లీ వాయిస్లోనే ఎక్స్ప్రెషన్ చెప్పగలిగి ఉండాలి. ఈ చెప్తున్నంతసేపు తెలుగు సినిమాలో ఉండే మొత్తం యాక్టర్స్ని వేద్దామని అనుకున్నాం. సో వీళ్ళందరికీ మ్యాచ్ అవ్వాలి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మ్యాచ్ అవ్వాలి, నిజం కదా అని అనిపించాలి, అండ్ తడి అవ్వాలి. నిజంగా మనం ఒక నటుడు అంటే ఎప్పుడు బయట నుంచి చెప్పుకుంటూ ఉంటాం, ఒడ్డు పొడు బాగుంటాడు, కామెడీ బాగా చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు, డ్యాన్స్ బాగా చేస్తాడు, డైలాగ్ బాగా చెప్తాడు, సెంటిమెంటల్ సీన్స్ బాగా చేస్తాడు, వీటిలన్నిటినీ మనం ఇమీడియట్గా ఓకే అవ్వాలంటే ఫస్ట్ వచ్చిన పేరు అంటే ప్రయాస. బట్ భయపడ్డాను ఏంటంటే వీటితో అన్నాను అది బ్రిలియంట్ ఐడియా చాలా బాగుంటుంది అంటే సో వెళ్ళి అడిగితే ఆయన చాలా పెద్ద మనసుడు, ఇమీడియట్గా ఆల్మోస్ 6-7 అవర్స్ టైంలోనే చేస్తారు, ఆయన ఎక్సైట్ అయ్యారు ఆ పేపర్ చూడగానే బ్రహ్మాండంగా ఉంటుందని, ఏంట్రా. సో దట్స్ అనదర్ గ్రేట్ పాయింట్. ఇకపోతే ఇళయరాజా గారు గాడ్ లిటరల్గా,
ఎవరిది చేద్దాం అని అనుకుంటే నేను ఇడు కూర్చున్నాడు, మీ ఇద్దరం ఇలరాజ గారు భక్తులు, రాజా గారు అంటే రాజా గారు ట్రై చేస్తే ఎలా ఉంటుందిరా అన్నాడు. సరిపో బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మీ ఇద్దరు వెళ్ళి కాలమే పడిపోయారు అమ్మకేడు. ఏంట్రా అన్నాడు, ఇది సార్ అన్న ప్రకాశ్ అంటే చాలా ఇష్టం. సో ఆయన అలా వచ్చారు. ఇకపోతే మా గురుజీ ఇక్కడే ఉన్నారు మా అందరి మధ్యలో, శాస్త్రి గారు. ఆ పాట 1.5 ఇయర్స్ తగులే నాకు నెలకు ఒక వర్డ్ చెప్తూ ఉండరు, నెలకు ఒక లైన్ చెప్తూ ఉండరు, ఎలా అలా ఉంది ఎలా ఉంది అని. ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్. దాన్ని రాజా గారు పాడటం ఇంకా అద్భుతం, అసలు ఒక హైట్స్ తీసుకెళ్ళిపోయాం. సో అది రాజకీయ నల్లిని కెమెరామెన్ కొత్తగా ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చాం. బట్ ఆ తర్వాత అది మాకు జరిగిన లేట్ వల్ల రెండు సినిమాలు చేసి చాలా బాగా చేశాడు. అలాగే ఎవరు పడి పేరు పేరున బ్రహ్మాండంగా చేశారు. ఒకటే నమ్మకం ఫస్ట్ నుంచి, నేను సినిమా స్టార్ట్ చేయడానికి ముందు మనల్ని మనం అమ్ముకోవాలా, మనల్ని మనం నమ్ముకోవాలా అనే ఒక డైలమా జరిగింది. మారిపోతుంది మొత్తం అంతా, కొత్త ట్రెండ్ అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటారంటే లేదు, మనం నమ్ముకోవాలంతే అనుకున్న టైంలో ఈ సినిమా వచ్చి పడింది. అది యూనివర్సల్ డిజైన్ అంటే మనం కరెక్ట్గా ఉంటే మనకు కావాల్సినవి వస్తాయి. సినిమా చూసినప్పుడు నేను మూవ్ అయ్యాను, నేను టీరీగా అయ్యాను, షేక్ అయ్యాను. ఒక రోజు రోజు చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఇంట్లో లోపల. నేను అయినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు అవ్వరు, ఎందుకు ఇలాంటి ఒక సబ్జెక్ట్ మన తెలుగు వాళ్ళకి వెళ్ళాలి, మన దాంట్లో ఉండాలి అండ్ బ్రహ్మాండమైన యాక్టర్ ఉన్నాడు పక్కన అని అవి 4 ఏళ్ళ పాటు చాలా ఊపికి పట్టాను, చాలా ఫేస్ చేశాను. బట్ ఐ నెవర్ రిగ్రెటెడ్. లేదు ఇది అవుతుంది, ఇది అవుతుంది అని నేనే మురారిలో చెప్పినట్టు ఒక సంకల్పం అంతే, అది ఇచ్చాడు భగవంతుడు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకేమైనా ఉన్నా చెప్పాల్సింది? కోఇన్సిడెన్స్ ఏంటంటే మహేష్ నట సామ్రాట్ ఒరిజినల్లో మహేష్ మంజరేకర్ డైరెక్టరు, మహేష్ మంజరేకర్ వైఫ్ ఈ వైఫ్ క్యారెక్టర్ చేసింది మేధా మంజరేకర్. మళ్ళీ అది ఇక్కడ రిపీట్ అయింది. ఇది ఆవిడే చెప్పారు, నేను కూడా అసలు ఆలోచించలేదా, మేధా మంజరేకర్ గారు చెప్పారు ఒకసారి. దట్స్ ద స్వీట్ హ్యాపీ కోఇన్సిడెన్స్.